హలో అండి, అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరు పొందింది భారతదేశపు రైల్వే వ్యవస్థ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో మొత్తం 44 రైల్వే సంస్థలు మాత్రమే ఉన్నాయి. 1951లో భారత రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థగా పేరు పొందింది. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? 1853 ఏప్రిల్ 16న ముంబై నుండి థానే వరకు ప్రవేశపెట్టారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాల్లో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114,500 కిలోమీటర్లు. ఇది సుమారుగా 65,000 కిలోమీటర్ల రూట్పై ఉంది. 7,500 స్టేషన్స్ కలిగి ఉన్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 240,000 వ్యాగన్లు, 69,000 కోచ్లు, 9,000 ఇంజన్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ భారతీయ రైల్వే సంస్థ. ఇది ద్వితీయ స్థానం కలిగి ఉన్నది. సుమారుగా 14,00,000 మంది రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ట్రైన్ జర్నీ అనేది కొన్ని వేల కిలోమీటర్ల వరకు చాలా సులభంగా ప్రయాణించవచ్చు అతి తక్కువ ఖర్చుతో. మరియు ట్రైన్ జర్నీ అనేది సేఫ్టీ కూడా. మరియు ట్రైన్లో వాటర్ ఎక్కడ స్టోర్ చేస్తారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాటరు స్టోర్ చేసేది ట్రైన్ పైన వాటర్ అనేది స్టోర్ చేస్తారండి. కొన్ని పెద్ద పెద్ద స్టేషన్స్లో, విజయవాడ లాంటి స్టేషన్స్లో వాటర్ అనేది ట్రైన్ ట్యాంకర్లోకి ఎక్కిస్తారు. మొట్టమొదటిసారిగా ట్రైన్ను బొగ్గుతో నడిపించారు. దాని తర్వాత ఇప్పుడు విద్యుత్ శక్తితో ట్రైన్ అనేది ముందుకు సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.